హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పావని. ఈరోజైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ రాగి చెంపు చూస్తున్నారా, చాలా నల్లగా ఉందండి. సో మనం రోజు దీపం పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఇలాంటి రాగి చెంపుతో దేవుని దగ్గర నైవేద్యంతో పాటు ఈ నీళ్లు పెడతాం కదా. అలాగే కార్తీక మాసంలోనూ చాలా రకాల పూజలు చేసేటప్పుడు కంపల్సరీ మనకు నైవేద్యంతో పాటు ఈ రాగి చెంపుతో నీళ్ళు ఉండాలి. సో ఈ రాగి చెంపులను డైలీగా వాడుతూ ఉంటాము. అలాగే ఇలాంటి ఇత్తడి పాత్రల్లో అయితే దీపాలు పెడుతూ ఉంటాము డైలీగా. వీటిని కార్తీక మాసంలో అయితే 2-3 సార్లు దీపాలు పెట్టడం కోసం ఉపయోగించాల్సి వస్తుంది. కార్తీక మాసంలో అయితే మనం చేసే వర్క్స్తో పాటు ఇలాంటి రాగి చెంపులను తోమాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, టైం వేస్ట్ కూడా అవుతుందండి. సో మనకి ఎక్కువ వర్క్స్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మేము ఈ రాగి చెంపుల్ని తోమలేకపోతున్నాము, క్లీన్ చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది అనే వాళ్ళకు ఈ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుందండి. యూట్యూబ్లో నేను చేస్తున్న వీడియో ఫస్ట్ అండి. ఇంతవరకు ఎవరు ఈ విధంగా చేయలేదు, రాగి పాత్రలను కానీ ఇత్తడి పాత్రలను కానీ క్లీన్ చేయడం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో క్రింద భాగంలో లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి లైక్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇలా మీరు చూడటం వల్ల వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేయడం కోసం ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. వెడల్పాటి గిన్నె ఎందుకు అంటే ఇప్పుడు నేను తీసుకున్న దేవుని సామాన్లన్నీ ఈ గిన్నెలో మునిగే విధంగా ఉండాలి. చింతపండు ఏదన్నా కర్రీ కోసం కానీ, ఏమన్నా పులుసు కూరల కోసం కానీ మనం ప్రిపేర్ చేసిన చింతపండు రసం తీయగా మిగిలిన చింతపండు ఉట్టెలు ఉంటాయి కదండి, వీటిని నేను వేస్ట్గా పడేయకుండా యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్గా చింతపండు వేయాల్సిన అవసరం లేదు, తీయగా మిగిలిన ఉట్టెలు ఉంటే సరిపోతుంది. అలాగే పాడైపోయిన నిమ్మ చెక్కలు 4-5 ఉన్నా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఎండిపోయి ఉంటాయి కదండి, అవి దేనికి యూజ్ అవ్వు, వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 2-3 స్పూన్ల వరకు గడ్డ ఉప్పు ఉంటుంది కదండి, ఆ గడ్డ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఈ గడ్డ ఉప్పు విషయానికి వచ్చేసరికి మనం డైలీగా వంటల్లో వాడే ఉప్పునైతే వాడక్కర్లేదు, కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మన వీధిలోకి వచ్చి అమ్ముతారు కదండి ఉప్పుని, ఆ ఉప్పుని తీసుకొని నేను ఈ విధంగా రాగి పాత్రలను క్లీన్ చేయడానికి సపరేట్గా ఉంచుకుంటాను. అలాగే ఈ ఉప్పుని 2-3 స్పూన్ల వరకు వేసాను. అలాగే 3 గ్లాసుల వరకు వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ గిన్నెని తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. బాగా వాటర్ తిరిలేంత వరకు అలాగే ఉంచుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే తొందరగా మనకు నీళ్లు వేడెక్కుతాయి. నీళ్లు బాగా తిరిలే వరకు వెయిట్ చేయాలి. ఇంకొక విషయం అండి, మన ఛానల్లో పీతాంబరి పౌడర్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి అవసరం అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఈ విధంగా నీళ్లు బాగా తెరలాలి. 5 నిమిషాలు ఈ ప్రాసెస్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా నల్లగా ఉన్న రాగి చెంబును ఈ వాటర్లో వేయాలి. సో చూస్తున్నారు కదండి, లైవ్లో నేనైతే వీడియోని ఎక్కడ కట్ చేయడం కానీ ఏమీ లేదు. వేయగానే మనకు కలర్ చేంజింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. పైన వాటర్ మునగకుండా ఉన్నది నల్లగా ఉండడం, అలాగే వేయగానే చూసారా మంచి షైనింగ్ అనేది వచ్చేసింది. మనం ఎంతసేపు తోమినా కానీ క్లీన్ చేసినా కానీ ఈ మెరుపు అనేది రాదు. సో ఈ విధంగా వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఈ విధంగా ఒక స్పూన్ పట్టుకొని మూవ్ చేస్తే సరిపోతుంది. రివర్స్ చేసుకొని అలాగే పక్కకి తిప్పుతూ ఉంటే సరిపోతుందండి. చాలా నీట్గా ఈ రాగి చెంబు అయితే తెల్లగా అయిపోతుంది, మంచి కలర్ అయితే వచ్చింది. ఇక్కడ మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా వాటర్లో 1 నిమిషం ముంచితే చాలండి, ఇంత చక్కగా మెరుస్తూ రాగి చెంబు మళ్ళీ కొత్తదానిలా రెడీ అయిపోతుంది. మీరే చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు పండగలున్నా కానీ కార్తీక మాసంలో కానీ ఎంత పూజ చేసినా కానీ మనం దీపం పెట్టే వస్తువులు మంచి కలర్ అనేది లేకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. పూజ చేసినప్పటికీ దీపానికి పెట్టే వస్తువులు మంచి షైనింగ్ లేకపోతే ఏదో కొంత లోటుగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత మీరు వర్క్ బిజీలో ఉన్నా కానీ నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక మీరు దేవుని సామాన్లు క్లీన్ చేసినట్లయితే కష్టపడ్డాము అనే భావం కూడా ఉండదు. చాలా ఈజీగా మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా క్లీన్ అయిపోతాయి. మనం రాగి పాత్రల్లో వాటర్ తాగుతూ ఉంటాం కదండి, ఆ రాగి పాత్రలను కొన్నిసార్లు బయట వాడే పౌడర్సు తో క్లీన్ చేసినప్పుడు అదొక రకమైన స్మెల్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈ చిట్కా పాటించి చూడండి, చాలా ఈజీగా న్యాచురల్ పద్ధతిలో రాగి పాత్రలను తెల్లగా చేసుకోవచ్చు, తాగడానికి కూడా ఇబ్బందిగా అనిపించదు. చాలా మంచి మ్యాజిక్ లిక్విడ్ అనే చెప్పవచ్చండి. సో ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక హ్యాండిల్ సహాయంతో బయటకు తీసుకుంటే సరిపోతుంది వస్తువులన్నింటినీ. ఈ విధంగా బయటకు తీసిన దేవుని సామాన్లను మంచినీటిలో ఇలా ఒక గిన్నెలో వేసుకొని చేత్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి.
అలాగే ఈ గిన్నెలపైన మరకలు పడకుండా ఉండాలి అంటే ఈ తడి అంతా పోయే విధంగా వేరే కాటన్ క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది, అలాగే ఉంటుంది మరకలు అనేవి రాకుండా గిన్నెకు. సో ఈ విధంగా క్లీన్ చేసుకొని చాలా ఈజీగా అయితే దేవుని దీపానికి మనం వాడుకోవచ్చండి. ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చితే మాత్రం వీడియో క్రింద భాగంలో లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసేయండి. వీడియోపైన మీకు నా అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ఆలస్యం ఎందుకండి, ఇలాంటి బోల్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. నేను పెట్టగానే మీ ఫోన్ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్.